హాయ్ అందరికీ నా ఛానల్కి స్వాగతం మీ అందరికీ ముందుగా ఒక విన్నపం నేను తెలుగులో చెప్తూ ఉంటాను కాబట్టి ఇతర భాషల వాళ్ళు చూడటం కష్టం కాబట్టి ఓటీటీలో లాగానే ప్లీజ్ వాచ్ వీడియో విత్ ద హెల్ప్ ఆఫ్ సబ్ టైటిల్స్ ఇన్ యువర్ లాంగ్వేజెస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అమ్మమ్మ కథలకు స్వాగతం కథలు చెప్పి చాలా రోజులయ్యింది మామూలుగా పిల్లలు మనందరికీ కూడా మన ఇంట్లో టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఉంటూ ఉంటుంది అలాగే దేవతలకు దేవుళ్ళకు కూడా వాహనాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసు ప్రముఖమైన దేవతలు దేవుళ్లకు ఎలాంటి వాహనాలు ఉన్నాయో కూడా మీకు తెలుసు అయితే ఒక ప్రశ్న వేస్తాను చెప్పండి మనకు డబ్బులు ఇచ్చే లక్ష్మీదేవికి ఏ వాహనం ఉంది గుర్తులేదా అయితే ఈరోజు ఆ వాహనం ఏంటో తెలుసుకొని అది ఆవిడకి ఎలా వాహనం కూడా తెలుసుకుందాం ఇదిగో చూస్తున్నారుగా గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం ఎలా అయ్యింది ఈ విషయాన్ని చక్కని కథ రూపంలో రచించిన వారు శ్రీ కల్లూరి మురళీకృష్ణ గారు పిల్లలకు అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో అక్కడక్కడ వాళ్లకు అర్థమయ్యేలా ఇంగ్లీష్ పదాలను కూడా వినియోగించారు మురళీకృష్ణ గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ ఆ కథను మీ అందరికీ నేను వినిపిస్తాను చాలా చక్కగా ఉంది రండి ఉలూకము అంటే గుడ్లగూబ అసలు గుడ్లగూబ అంటే ఔల్ గుడ్లగూబకు రాత్రి చీకటిలో కళ్ళు బాగా కనిపిస్తాయి మన కథకు హీరో అయిన ఈ గుడ్లగూబ పేరు ఉలూక రాజు శ్రీ మహాలక్ష్మికి వాహనం ఎలా అయ్యాడో తెలుసుకుందాం రండి అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజు పేరు భువనేశుడు రాజు చాలా మంచివాడు తన ప్రజల కోసం రాజు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాడు అయితే భువనేశుడికి అన్నా పాటలు పాడటం అన్నా ఇష్టం ఉండదు నా రాజ్యంలో ఆ మహావిష్ణువును పొగడడానికి కూడా పాటలు పాడరాదు ఎవరైనా అలా చేస్తే శిక్ష తప్పదు అంటూ ఆర్డర్ వేశాడు ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజు ఆర్డర్ను మర్చిపోయి మహావిష్ణువును పొగుడుతూ పాటలు పాడాడు వెంటనే రాజుగారికి ఎవరుంటారు రాజుభటులుంటారు కదా ఆ రాజభటులు ఆ హరిమిత్రుణ్ణి తీసుకొని వచ్చి రాజు ముందు నిలబెట్టారు అప్పుడు రాజు భువనేశుడు హరిమిత్రుడిని తన రాజ్యం వదలి వెళ్ళమని ఆర్డర్ వేశాడు రాజుగారి ఆర్డర్ని ఒబే చేయాల్సిందే కదా కాబట్టి హరిమిత్రుడేం చేశాడు రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు భువనేషుడు చనిపోయాడు అలా చనిపోయిన భువనేశుడు మళ్ళీ గుడ్లగూబగా పుట్టాడు అతడే ఉలూకరాజు పగలు కళ్ళు కనిపించవు కాబట్టి ఉలూకరాజు రాత్రి చీకటిలో ఆహారం కోసం అక్కడ ఇక్కడ వెతుక్కోవలసి వచ్చేది పాపం కొన్ని రోజులుగా ఉలూక రాజుకు ఆహారం దొరకలేదు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాడు అప్పుడు అతని ముందుకు యమధర్మరాజు వచ్చి అతనితో ఇలా అన్నాడు ఓ ఉలూక రాజా నీవు రాజుగా ఎన్నో మంచి పనులు చేశావు నిజమే అయితే నువ్వు మహావిష్ణువుకు గొప్ప భక్తుడైన హరిమిత్రుడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టావు ఆనాడు నువ్వు చేసిన ఆ పాపం వల్లనే ఇప్పుడు నువ్వు ఇలా కష్టాలు పడుతున్నావు అన్నాడు అప్పుడు ఉలూకరాజు యమధర్మరాజు కాళ్లకు నమస్కరించి తనను ఎలాగైనా ఈ కష్టాల నుండి కాపాడమని వేడుకున్నాడు ఉలూకరాజు పైన జాలితో యమధర్మరాజు అతనితో ఇలా అన్నాడు ఉలూకరాజా అదిగో ఆ ఎదురుగా ఉన్న గుహలో భువనేశుడి శరీరం ఉంది దానినే నీవు ఆహారంగా తింటూ ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది అన్నాడు ఉలూకరాజు యమధర్మరాజు చెప్పినట్టుగానే చేస్తున్నాడు అలా రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు ఒక బంగారు రథంలో ఆకాశంలో వెళుతూ హరిమిత్రుడు భువనేశుడి శరీరాన్ని తింటున్న గుడ్లగూబను చూసి కిందకు దిగి గుహ దగ్గరికి వచ్చాడు హరిమిత్రుడిని గుర్తుపట్టి ఉలూకరాజు తనను క్షమించమని కోరుతూ అతని కాళ్లపైన పడ్డాడు అప్పుడు హరిమిత్రుడు ఉలూకరాజును క్షమించి అతనితో ఇలా అన్నాడు ఈ ఈరోజుతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి నా సంగీతాన్ని నీకు వరంగా ఇస్తున్నాను నా ఈ వరం వల్ల నీవు ఎంతో గొప్పగా పాటలు పాడగలుగుతావు ఎంతోమంది శిష్యులకు గురువై సంగీతం నేర్పిస్తావు అలా హరిమిత్రుడి నుండి వరం పొందిన ఉలుకరాజు సంగీతంలో గొప్ప పండితుడై హిమాలయాలలో ఉన్న మానస సరోవరం అవతల ఉన్న ఒక కొండపైన ఉంటూ ఎందరో శిష్యులకు సంగీతం నేర్పిస్తున్నాడు ఇప్పుడు అందరూ ఉలూకరాజును గానబంధు అని గౌరవంగా పిలుస్తున్నారు ఇంతటితో కథ అయిపోలేదు ఇంకా ఈ ఉలూకరాజు లక్ష్మీదేవికి వాహనంగా ఎలా అయ్యాడో అది కూడా చూద్దాం రండి ఇందాక మనం హరిమిత్రుడు గొప్ప విష్ణుభక్తుడు అని విన్నాం కదా అలాగే కౌశికుడు అనే అతను కూడా గొప్ప విష్ణుభక్తుడు అతడు గొప్ప సంగీత విద్వాంసుడు మహావిష్ణువుకు అతని పాట వినాలంటే ఎంతో ఇష్టం ఒకరోజు మహావిష్ణువు వైకుంఠంలో సంగీత సభ ఏర్పాటు చేసి కౌశికుడిని ఇన్వైట్ చేశాడు ఆ సంగీత సభకు గొప్ప సంగీత పండితుడు అయిన తుంబుర మహర్షిని కూడా ఇన్వైట్ చేశాడు లక్ష్మీదేవి కూడా వచ్చింది అందరూ కౌశికుడి పాట వింటూ ఆనందిస్తున్నారు అంతలో అక్కడికి వచ్చిన మహావిష్ణువు మందిరంలోకి వెళదామని అనుకున్న నారద మహర్షిని సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా లోపలికి వెళ్ళనివ్వలేదు లక్ష్మీదేవి మందిరంలో నుండి లోపలికి వెళదామనుకుంటే అక్కడ కూడా సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి వెళ్ళనివ్వలేదు అప్పుడు నారద మహర్షికి కోపం వచ్చి మహావిష్ణువుతో కలసి కాకుండా నీవు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలంటే చీకటి పడినాక మాత్రమే వెళ్ళగలుగుతావు అని లక్ష్మీదేవిని కోపంగా శపించాడు ఆ వెంటనే మహావిష్ణువు లక్ష్మీదేవి నారద మహర్షిని కలిసి అతనికి సారీ చెప్పారు నారద మహర్షి తన తప్పు తెలుసుకొని తనను క్షమించమని మహావిష్ణువును ప్రార్థించాడు అప్పుడు మహావిష్ణువు నారద మహర్షితో ఇలా అన్నాడు నారద నీవు నా భక్తుడవు అయినా నీ మనస్సులో తుంబురుడి పైన జలసీ ఉంది అతను నీకంటే సంగీతంలో గొప్ప పండితుడు మంచివాడు అందుకే అతన్ని సంగీత సభకు ఇన్వైట్ చేశాను హిమాలయాలలో ఉన్న మానస సరోవరం అవతల ఉన్న ఒక కొండపైన గానబంధు ఉలూకరాజు ఉన్నాడు అతనికి శిష్యుడవై సంగీతం పూర్తిగా నేర్చుకో ఆ వెంటనే నారద మహర్షి ఉలూకరాజును కలిసి అతని శిష్యుడై సంగీతం నేర్చుకుంటున్నాడు అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి ఉలూకరాజు తన శిష్యుడైన నారద మహర్షికి ఎన్నో లక్షల రాగాలతో మొత్తం సంగీతం నేర్పించాడు ఒకరోజు నారద మహర్షి ఉలూకరాజుతో ఇలా అన్నాడు గురువుగారు ఈ రోజుతో నేను మీ నుండి సంగీతం నేర్చుకోవడం పూర్తి అయ్యింది మీకు నేను ఏమి ఇవ్వగలనో చెప్పండి మీ కోరిక తప్పక తీరుస్తాను అన్నాడు అప్పుడు రాజు నారద మహర్షిని ఇలా కోరుకున్నాడు సంగీత ప్రపంచంలో కానీ ఈ లోకల్లో కానీ అందరికీ నేను ఎల్లప్పుడూ గుర్తుండిపోవాలి అని ఆ వెంటనే నారద మహర్షి ఉలూక రాజుకు వరమిస్తూ ఇలా అన్నాడు మీ సంగీత పాండిత్యం మిమ్మల్ని ఎప్పుడూ సంగీత ప్రపంచంలో గొప్పగా నిలబెడుతుంది మీరు లక్ష్మీదేవికి వాహనమై ఎల్లప్పుడూ వైకుంఠంలో ఉంటూ లక్ష్మీనారాయణుల దగ్గరే ఉండేలా వరమిస్తున్నాను అన్నాడు అలా నారద మహర్షి వరం ఇవ్వడంతో అప్పటి నుండి ఉలూకరాజు లక్ష్మీదేవికి వాహనంగా సేవ చేస్తున్నాడు అయితే ఉలూకరాజుకు రాత్రి చీకటిలో మాత్రమే కళ్ళు కనిపిస్తాయి కాబట్టి లక్ష్మీదేవి కూడా రాత్రుల్లోనే తన వాహనంపై వెళ్ళి తన భక్తుల ఇళ్లను డబ్బు బంగారంతో నింపేస్తూ ఉంది మీరు కూడా ఒకసారి గమనించి పొద్దున లేవగానే చూసుకోండి ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీకు కూడా కలిగాయేమో అని చూడండి మరి మరి అలా కలగాలంటే చక్కగా శ్రద్ధగా బాగా చదువుకుంటే తప్పకుండా కలుగుతుంది అలాగే పెద్దలందరినీ కూడా చక్కగా గౌరవించాలి మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ వాచ్ వీడియో విత్ ద హెల్ప్ ఆఫ్ సబ్ టైటిల్స్ ఇన్ యువర్ లాంగ్వేజెస్ థ్యాంక్ యూ ఇది మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ కథను ఇతరులతో షేర్ చేయండి మరి నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్